తగాదాల కారణంగా డాక్టర్ గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 7 లో ఉంటున్నటువంటి డాక్టర్ మజారుద్దీన్ తన ఇంట్లోనే గన్తో కాల్చుకుని చనిపోయాడు. బుల్లెట్ గాయంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆయన్ను సమీపంలోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు బంధువులు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. కుటుంబ తగాదాల కారణంగా మజారుద్దీన్ ఆత్మహత్య చేసుకున్నట్లు వారు తెలిపారు. కుటుంబ తగాదాల కారణంగా డాక్టర్ గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 7 లో ఉంటున్నటువంటి డాక్టర్ మజారుద్దీన్ ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని పుట్టగొడుగుల సాగు చేస్తున్నారా? అయితే మీ పుట్టగొడుగులను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు. తన ఇంట్లోనే గన్తో కాల్చుకున్నాడు. బుల్లెట్ గాయంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆయన్ను సమీపంలోని జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు బంధువులు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. కుటుంబ తగాదాల కారణంగా మజారుద్దీన్ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కుటుంబ తగాదాల కారణంగా ఒక డాక్టర్ గన్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన హైదరాబాద్ లో ప్రస్తుతం చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 7 లో ఉంటున్న డాక్టర్ మజారుద్దీన్ తన ఇంట్లోనే గన్తో కాల్చుకున్నాడు. బుల్లెట్ గాయంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన ఆయన్ను సమీపంలోని జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ కు తరలించారు బంధువులు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లుగా వైద్యులు ధృవీకరించారు. కుటుంబ తగాదాల కారణంగానే మజారుద్దీన్ ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. మృతుడు డాక్టర్ మజారుద్దీన్ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ బియ్యంకుడిని తెలుస్తోంది. ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని పుట్టగొడుగుల సాగు చేస్తున్నారా? అయితే మీ పుట్టగొడుగులను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు.